రాష్ట్రంలో 13 జిల్లాలలో ఈ నెల 21వ తారీఖు నుంచి ప్రభుత్వము భూముల రీసర్వే పెట్టింది. ఇది ఎవరిని వరగబెట్టడానికి రీసర్వే? ప్రజల మధ్య చుచ్చులు పెట్టడానికి, రైతుల మధ్య గొడవలు పెట్టడానికి, ఆ గొడవల్లో వచ్చినటువంటి విభేదాలను ఎన్కార్ చేసుకోవడానికి పెట్టిన రీసర్వే అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే రీసర్వే కాదు కావాల్సింది రైతులకు, రీసర్వేతో పాటు రీసెటిల్మెంట్ కావాలి. గతంలో మీరు చూసి ఉంటారు, యాక్చువల్గా ఫస్ట్ 1874లో సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు సర్వే సెటిల్మెంట్ వాళ్ళు ఏం చేశారు, మొత్తం టోటల్గా సర్వే చేసి సెటిల్మెంట్ చేశారు. ఫస్ట్ సర్వే సెటిల్మెంట్ రిజిస్టర్కి ముందు డిమార్కేషన్ రిజిస్టర్ ఒక రిజిస్టర్ ఉండేది ఫస్ట్. ఈ డిమార్కేషన్ తర్వాత సర్వే సెటిల్మెంట్ రికార్డు అమల్లోకి వచ్చింది 1874లో. 1874లో సర్వే సెటిల్మెంట్ రికార్డు వచ్చిన తర్వాత అప్పుడు సర్వే చేశారు. ఈచ్ అండ్ ప్రతి ఇంచు కూడా సర్వే చేసి ఈ సర్వేలో ఈ భూమిలో ఈ సర్వే ఏ సర్వే నెంబర్ అయితే వస్తుందో ఆ సర్వే నెంబర్లో ఏ రైతు ఉన్నాడో ఆ రైతు యొక్క పేరు ఆ యొక్క రిజిస్టర్లో నమోదు చేసి ఆ రైతుకు ఉన్నటువంటి విస్తీర్ణాన్ని కూడా నమోదు చేసి ఈ రైతుకు ఇంత భూమి మీద నిర్ధారించేవారు. తర్వాత మళ్ళీ అది అప్పుడు 36 సంవత్సరాలు గుర్తు చేస్తామని చెప్పి అప్పుడు డిసైడ్ అయి ఉన్నారు. తర్వాత ఏం చేశారు, 1910లో 1905 నుంచి 1910 మధ్యలో మరలా కూడా ఈ యొక్క సర్వే స్టార్ట్ అయింది. రీసర్వే అండ్ రీసెటిల్ చేశారు. మళ్ళీ ఏం చేశారు, సర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ను బేస్ ఆధారం చేసుకొని సర్వే సెటిల్మెంట్ రిజిస్టర్లో ఉన్నటువంటి అంశాల ప్రాతిపదికగా అందులో ఉన్నటువంటి పట్టాదారులు కావచ్చు, అందులో ప్రభుత్వం కావచ్చు, అందులోటువంటి భూమి యొక్క విస్తీర్ణాన్ని మొత్తం ఒక క్యాల్కులేట్ చేసుకొని అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము అప్పుడు కూడా అంతకుముందు చేసింది బ్రిటిష్ ప్రభుత్వమే. తర్వాత 1914 నుంచి 1910 మధ్యలో చేసింది కూడా బ్రిటిష్ ప్రభుత్వమే. అప్పుడు వాళ్ళు చేసిన విధానం ఏంటి, మళ్ళీ 30 సంవత్సరాలు మళ్ళీ చేశారు వాళ్ళు, చేసి రీసర్వే చేసి రీసెటిల్ చేశారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు మరలా మన రాష్ట్రంలో రీసర్వే రీసెటిల్ జరగలే. అందువలన అప్పుడు అప్పట్లో కమ్యూనికేషన్ లేదు, రైతు ఎప్పుడు అధికారుల భూముల్లో పోతున్నాడో తెలియదు. కాబట్టి చాలా చోట్ల కూడా పట్టాదారులుగా ఉన్నటువంటి భూములన్నీ కూడా చుక్కల భూములుగానో కాలువలుగానో వంకలుగానో చాలా పిగిలిపోయి ఉన్నాయి. కొన్ని అప్పట్లో ఉన్నటువంటి కర్ణాలు కావచ్చు, అందులో ఉన్నటువంటి కొన్ని అధికారులు కావచ్చు, కొందరు ఊర్లలో వాళ్ళకు వాళ్ళు సరిపోయినప్పుడు కూడా ఆ విభేదాలను అన్నిటి కూడా సృష్టించుకొని కొన్ని చోట్ల ఈ పేద ప్రజలకు సంబంధించిన భూములు కావచ్చు, వాళ్ళకి వ్యతిరేకులకు మున్సిపల్గా అప్పుడు మున్సిపల్ కర్ణాలు వీళ్ళు ఉండేవారు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఊర్లలో వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఉన్నటువంటి వారి యొక్క భూములన్నీ కూడా ప్రభుత్వం చూపించారు కొన్ని చోట్ల. అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వ సమస్యను ఫేస్ చేస్తూ సొంత పట్టా భూములను రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు పెట్టుకొని కూడా ఈరోజు పట్టా భూములుగా గుర్తింపు పొందక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి సమస్యను సెటిల్ చేయాల్సింది పోయి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, రీసర్వే చేయకుండా రీసర్వే చేస్తూ రీసెటిల్ చేయట్లేం లేదు. సర్వే బౌండరీస్ యాక్ట్ 1923 ప్రకారము వీళ్ళు ఈరోజు రీసర్వే చేస్తూ ఉన్నారు. రీసర్వే వల్ల ఎవరికి మనకు కూడా ప్రయోజనం ఏముంది, ఆల్రెడీ సర్వే చేశారు, స్కెచ్లు ఉన్నాయి అందరి దగ్గర కూడా, అది విలేజ్ మ్యాప్లు ఉన్నాయి అందరి దగ్గర, దానికి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్ రెడీ అన్ని దగ్గర ఉంది. ఇప్పుడు దీనివల్ల మీ దీనివల్ల ఒరిగేది ఏం లేదు, భూమి కొత్త వేసుకోబోతారు, ఏదో దానికి 1000 కోట్లు ఇంత సరంజామా, ఇన్ని సెటిల్మెంట్ ఆఫీసర్లు, ఇన్ని ఎన్ని తొక్కతుంది, ఎందుకంటే ఎవరిని ప్రజలు మంపబెట్టడానిక, ప్రజలను మోసం చేయడానిక, ఏదో మేము పొడిచినాం చేసినామని. ఇప్పుడు దీనివల్ల మీకు ఏమి 0% కూడా రీసర్వేలు ఉపయోగం లేదు, రీసెటిల్ చేస్తేనే ఉపయోగం ఉంటుంది. ఖచ్చితంగా ఈ విషయం తెలీదా, సీఎంకు అధికారులు చెప్పే విధానం ఇదేనా, మీకు సీఎం చెప్పాల్సింది మీరు, సీఎం గారికి మంచి విధానాలు చెప్పాల్సిన అవసరం లేదా, రీసెటిల్ గానా చేయకపోతే ఖచ్చితంగా రీసర్వే వల్ల ఉపయోగం లేదు. రీసర్వే తీసుకెళ్లి సముద్రం కాలువలో పడేసిదే, లేదా గోదావరిలో కృష్ణా నదిలో పడేసిదే రీసర్వే యొక్క పేపర్లు అన్ని కూడా. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.